అమరారామం. అమరారామం పంచారామ క్షేత్రాలలో మొదటిది. అమరారామం ఆంధ్రప్రదేశ్ నందు గుంటూరు జిల్లాలోని అమరావతిలో ఉంది. ఈ క్షేత్రం చాలా పవిత్రమైనది. ఈ ఆలయము కృష్ణా నది ఒడ్డున వెలిసింది. ఈ ఆలయంలోని శివలింగము దేవతల అధిపతి అయిన ఇంద్రునిచే ప్రతిష్ఠింపబడినది. ఈ ఆలయంలోని స్వామివారిని అమరేశ్వర స్వామిగా మరియు అమరలింగేశ్వర స్వామిగాను పిలుస్తారు. ఈ ఆలయంలో స్వామివారితో పాటు బాలచాముండిగా అమ్మవారు కూడా కొలువై తీరారు. ఈ ఆలయంలోని శివలింగము చాలా పొడవుగా ఉంటుంది. అందుకే స్వామివారిని పూజించుటకు పురోహితులు ఒక ఎత్తైన బల్లపై నుండి అభిషేకాలు చేస్తారు. ఈ ఆలయంలో శివలింగం పై భాగమున ఒక ఎర్రటి మచ్చ ఉంటుంది. పురాణాల ప్రకారం పూర్వం స్వామివారి శివలింగం పెరుగుతూ వచ్చింది. శివలింగం ఎత్తును అప్పటికప్పుడు శివలింగం నడినెత్తిన ఒక మేకు కొట్టారని, అప్పుడు స్వామివారి శివలింగం నుండి రక్తస్రావమైందని తెలుస్తుంది. ఇప్పటికీ స్వామివారి శివలింగం పై భాగమున ఆ ఎర్రటి మచ్చ అలాగే ఉంది. చింతపల్లి రాజులైన శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు స్వామివారికి గొప్ప భక్తులు. ఆయన స్వామివారి ఆలయమును పునః ప్రతిష్ఠించారు మరియు ఆలయమును విస్తరించారు. వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారే అమరలింగేశ్వర స్వామికి పూజలకై 9 మంది అర్చకులను నియమించారు. వారికి సకల వసతులు కల్పించి మరియు ఒక్కొక్కరికి 12 ఎకరాల భూమిని కూడా ఇచ్చారు. ఈ క్షేత్రము హిందువులతో పాటు బౌద్ధ మతమునకు కూడా పవిత్ర స్థలముగా ప్రసిద్ధిగాంచినది. ఇదే ఈ క్షేత్రం యొక్క అద్భుత దృశ్యం. ఈ క్షేత్రమును తరించి మీరందరూ పునీతులు కాగలరు. మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.